కార్ స్పీడ్కు ప్రజాకూటమి కుదేలైంది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ కలిసి పోరుబాట పట్టిన ఫలితం లేకుండా పోయింది. టీఆర్ఎస్ విజయాన్ని పీపుల్స్ ఫ్రంట్ అడ్డుకోలేకపోయింది. సరైన వ్యూహం లేకుండా ఎన్నికల్లోకి వెళ్లడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్, టీడీపీల మధ్య ఓట్ల బదలాయింపులో ఉన్న లోపాలను తెలంగాణ ఎన్నికల ఫలితాలు బయటపెట్టాయి. వేగం, సమన్వయం విజయ అవకాశాలను శాసిస్తాయని నిరూపితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తారన్న ప్రాథమిక విషయాన్ని కూటమి పక్షాలు విస్మరించాయి. కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా కూటమి బలమైన నేతగా ఎవరో ఒకరు కేసీఆర్తో నేరుగా తలపడే ప్రయత్నం కూడా చేయలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరాం, ఎల్ రమణ వంటి నేతలు కూటమిలో ఉన్నా ఎవరూ కూటమి నేతగా ప్రజల్లోకి వెళ్లలేదు. దీంతో బలమైన కేసీఆర్కు పోటీ ఎవరు అనే అంశానికి ప్రతిపక్షాల వద్ద సమాధానం లేకుండా పోయింది. సీట్ల పంపిణీ కూడా కూటమి విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసింది. కాంగ్రెస్ దాదాపు 15 స్థానాల్లో అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించింది. అంతేకాదు, టీడీపీ, టీజేఎస్ కూడా తమకు కేటాయించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఆలస్యంగానే ప్రకటించాయి. దీంతో వారికి ప్రచార సమయం లేకుండా పోయింది. టీఆర్ఎస్ ఒకేసారి దాదాపు 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చి రంగంలోకి దింపింది. కొంగరకలాన్ సభ నిర్వహించే సమయంలోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని సమాచారం బయటకు వచ్చింది. అది తెలిసి కూడా అప్పటినుంచే తమ వనరులను, పొత్తులకు, వ్యూహాలను ప్రతిపక్షాలు సిద్ధం చేసుకోలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటు చేసిన టీజేఎస్ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. టీజేఎస్ కు కేటాయించిన సీట్లలో కూడా రెబల్స్ బరిలోకి దిగటంతో కూటమిలో ఐక్యత లేదన్న విషయం ప్రజల్లోకి వెళ్లింది. తొలుత కోదండరాం జనగామలో బరిలోకి దిగుతారని ప్రకటించినా అక్కడ కాంగ్రెస్ నేత పొన్నాల తాను నామినేషన్ వేస్తున్నట్లు ముందే ప్రకటించారు. దీంతో కోదండరాం అసలు ఎన్నికల బరి నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. కూటమి ఐక్యతపై ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించింది. పొత్తుల్లో ఓట్ల బదలాయింపు చాలా కీలకం. తాజా ఫలితాలను చూస్తే కాంగ్రెస్, టీడీపీ మధ్య ఓట్ల బదలాయింపు జరగలేదని స్పష్టమవుతోంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేర్వేరు పార్టీలకు చీలిపోయింది. దీనికి తోడు భారీగా బరిలోకి దిగిన రెబల్స్ విజయావకాశాలను దెబ్బతీశారు. కాంగ్రెస్ 19 మందిపై వేటు వేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోపక్క బీజేపీ ఎంఐఎంలతో ఎటువంటి పొత్తు లేకుండా టీఆర్ఎస్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది. ఇది అంతిమంగా టీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చింది. మరోపక్క ఎంఐఎంకు రాష్ట్రంలో ఉన్న సానుభూతి ఓట్లు మాత్రం నిరాటంకంగా టీఆర్ఎస్ బదిలీ అయ్యాయి. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ అనే విషయాన్ని ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరోసారి విఫలమైంది. తెలంగాణ వాదం తలకెత్తుకున్న బలమైన నేతలు ఎవరూ తెరపైన లేకపోవడం కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చింది.